రోజే నీ పళ్ళంత చెప్పాను నేనంత త్వరగా చావను ఆదిత్య నేనెంత మొత్తుకున్నాను ఎంత గింజుకున్నాను కానీ నీ మనసు అసలు కరగలేదు కదో నీలాంటి వాళ్ళు అసలు భూమి మీద ఉండకూడదు అవును నా చావుకి నా ప్రేమే కారణమయ్యే పరిస్థితి తీసుకొచ్చావు కదో ఇక్కడికి కుటుంబ సమేతంగా వచ్చి నాకు బాగా దొరికిపోయావు నేను చచ్చినట్టే నీ చావుకి నువ్వే కారణమయ్యి నిన్నిష్టపడే వాళ్ళు బాధపడాలి అది చూసి నా మనసు పొంగిపోవాలి అన్నయ్యా నువ్వు ఇలాంటి వాడవని నేను అసలు అనుకోలేదు బంగారం లాంటి వదినకి నువ్వు ఇంత ద్రోహం చేస్తావా మంచి భర్తనే వాడు కట్టుకున్న భార్యని ప్రేమించాలే గాని ఇలా మోసం చేయకూడదు వదినా ఇక మనం ఇక్కడ ఉండద్దు రా వెళ్ళిపోదాం రా వదినా హాయ్ కార్తీక్ మీ అన్నయ్యరి ఏమో నాకు తెలీదు హాయ్ హాయ్ ఏమైంది ఎందుకు అదోలా ఉన్నావు అవును ఆదిత్య అయ్యరి కనపడడం లేదు ఆయన స్వామీజీ దగ్గరకు వస్తే బాగుండేది స్వామీజీ దగ్గరగా అవును రాజీ అమావాస్య రోజున పూజ చేయాలని స్వామీజీ చెప్పారు కదా ఏంటి ఈ రోజు అమావాస్య అవును రాజీ అవును వదినా మనం ఈ రోజు ఊరికి వెళ్ళడానికి ముందు ఒకసారి స్వామీజీని కలిసి వెళ్దాం ఏంటి ఆలోచిస్తున్నావు వదినా రా వెళ్దాం
రోజే అమావాస్య, మీ సమస్యలు తీరే రోజు. నీ పసుపు కుంకుమలు నీ ఐదోతనం నీకు దక్కాలంటే ఈరోజే ఆ ఆత్మకు విముక్తి కలిగించాలి. వెళ్ళండి, నేను చెప్పినట్టు చేయండి. అలాగే స్వామీజీ. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? ఎక్కడికి వెళ్ళారు అందరూ? నేను ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏమిటండి, ఏమైంది? మన ఆదిత్య జీపు యాక్సిడెంట్ అయింది. కంగారు పడకండి, హీ సేఫ్, హాస్పిటల్లో ఉన్నాడు. రండి వెళ్ళి చూద్దాం. ఏమైంది, ఎందుకు ఆలోచిస్తున్నారు? రండి వెళదాం. వదిన, ముందా స్వామీజీ చెప్పిన పనిని పూర్తి చేద్దాం. స్వామీజీనా? ఏం చెప్పారు?